హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ది ఛానల్. సో ఈ వీడియో అయితే మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుందండి, స్కిప్ చేయకుండా చూడండి. సో ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే ఛానల్ అబౌట్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు ఇండోర్స్ వీడియో పెడతాను. నిన్న వీడియో వచ్చేసరికి కొత్త ఛానల్లో పెట్టాను. ఈ నోటిఫికేషన్స్ కోసం అయితే ఖచ్చితంగా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో షేర్ అయితే వాట్సాప్లో ఖచ్చితంగా చేయండి, రీచ్ పెరుగుతుంది, చాలామంది తెలుస్తుంది. ఇక ఇంగ్లీష్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ ఇంకా డిస్క్రిప్షన్లో ఉంది, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. రిజల్ట్స్ వీడియో పెడుతున్నాను అందులో. ఇక సాఫ్ట్వేర్ కోర్సు వర్క్షాప్ ఒకటి అని ప్రాజెక్టులకు సంబంధించిన ఛానల్ ఒకటి పెట్టాను, లింకు డిస్క్రిప్షన్లో, అడుగుతున్నారని. సో సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడుతుంది. సో ఇక ఇందులో వచ్చేసరికి ఏంటంటే, ఒక స్టూడెంట్ కామెంట్ చేశాడు ఏంటంటే, సార్ హౌ టు బికమ్ వైస్ ఛాన్సలర్ సార్. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఏంటంటే, వైస్ ఛాన్సలర్ అవ్వటం అంత ఈజీ అయితే కాదు. ఏంటంటే, మీరు బీటెక్ చేసి ఎంటెక్ చేసి వెంటనే వెళ్ళి గవర్నమెంట్ జాబ్, జేఎన్టీకే, జేఎన్టీహెచ్, జేఎన్టీఏ వచ్చేసరికి గవర్నమెంట్ జాబ్స్ అవి. సో అందుట్లో డైరెక్ట్గా వెళ్ళినప్పుడు మీకు వైస్ ఛాన్సలర్ ఇస్తారు అనుకోవద్దు. అయితే అందుట్లో ఉంది పద్ధతి ఏంటంటే, మీరు ఏం చేసినా కూడా పిహెచ్డీ చేసి ఉండాలి. పిహెచ్డీ చేసిన తర్వాత పోస్ట్ పిహెచ్డీ అని ఉంటుంది, అది చేస్తుంటే ఇంకా నీకు యాడెడ్ అడ్వాంటేజ్. అయితే పిహెచ్డీ చేసిన వెంటనే నీకు డైరెక్ట్గా వైస్ ఛాన్సలర్ కానీ ఇస్తారా అంటే కాదు. అసిస్టెంట్ ప్రొఫెసర్ అని ఒక క్యాడర్ ఉంటుంది, ఓకేనా? అసిస్టెంట్ ప్రొఫెసర్, డిప్లొమాకి అయితే జూనియర్ లెక్చరర్, లెక్చరరు అని ఉంటుంది. ఇక బీటెక్ వీటికి వచ్చేసరికి ఏంటంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ స్టార్టింగ్ క్యాడర్ అనమాట అది. సో దాన్ని బేస్ చేసుకుని ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది కదా ఒక 10 ఏళ్ళు. ఆ తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్ ఇస్తారు క్యాడర్. అసోసియేట్ ప్రొఫెసర్ అయిన తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాలకు వచ్చేసరికి అప్పుడు ప్రొఫెసర్ ఇస్తారు ఈ పిహెచ్డీ మీద. అది గవర్నమెంట్ యూనివర్సిటీలకి అయితే, ప్రైవేట్ వాటికి డైరెక్ట్ ప్రొఫెసరే పెట్టుకుంటారు వీళ్ళు, మ్యాటర్ లేకపోయినా అక్కడ వీళ్ళ దగ్గర. అయితే ఆ తర్వాత ప్రొఫెసర్ అయిపోయిన తర్వాత ఒక 30-40 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ వచ్చుద్ది. వచ్చిన తర్వాత అప్పుడు కూడా వైస్ ఛాన్సలర్ చేస్తారా అంటే ఇక్కడ ఉంది అసలు లాజిక్ ఏంటంటే, మీలాంటి వాళ్ళు ఇంకో 4, 5, 10 మందిని ఉంటారు. అయితే మరి వీళ్ళల్లో సమర్థుడికే ఇవ్వాలి అసలు అయితే. కానీ ఇక్కడ వచ్చేసరికి నాకు తెలిసి అయితే రాజకీయాలు బాగా ప్లే చేస్తాయి. రాజకీయాలు అంటే పొలిటీషియన్స్ వచ్చి ఇది కాదు, లోపల ఉన్న రాజకీయాలు, ఓకేనా? అదొకటి. ఇంకా కొన్ని చెప్పకూడదు తడి. సో తడి ఏంటంటే మీరే కామెంట్ చేసే సెక్షన్లో కామెంట్ చేస్తారులే, అదే ఉంది. కానీ అది కూడా పెట్టాల్సి రావచ్చు ఒక్కొక్కసారి కొన్ని వాటికి. నేను అదే ఇదే అని చెప్పను. సో ఇది వైస్ ఛాన్సలర్ కావాలంటే ఇంత మొత్తానికైతే పిహెచ్డీ, పోస్ట్ పిహెచ్డీ ఉండాలి. అది కూడా మళ్ళీ దాంట్లో కూడా ఇంకా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఏంటి, గైడెన్స్. పిహెచ్డీ స్కాలర్స్కి మీరు ఇంతమందికి గైడెన్స్ ఇచ్చి ఎన్ని పేపర్ పబ్లికేషన్స్ చేసి ఒరిజినల్ కంటెంట్, అది సొంతగా న్యూ రీసెర్చ్ చేసి ఉండాలి. అంత మాత్రాన కూడా వస్తుందని నమ్మకం లేదు. వైస్ ఛాన్సలర్కి ఎంత ఉందంటే ఇంకా ఛాన్సలర్కి ఎంత ఉంటుందో అర్థం చేసుకోండి. దానికి వచ్చేసరికి ఏం చేస్తారంటే, ఇస్రోను వాటిలో చేసే వాళ్ళు ఉంటారు చూసారా, చేసి రిటైర్ అయిన వాళ్ళు, అబ్దుల్ కలాం ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది, రీసెర్చ్కి ఉపయోగపడుతుందని తీసుకొచ్చి వాళ్ళకి ఛాన్సలర్ పోస్టు ఇవ్వటం అయితే జరుగుతుంది. వైస్ ఛాన్సలర్ కానీ ఛాన్సలర్ కానీ అంత ఈజీ కాదు గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్ యూనివర్సిటీస్లో. సో ఇదన్నమాట. మీ వ్యూ ఏంటో కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వాట్సాప్లో వాటిల్లో కూడా రీచ్ పెరుగుతుంది. ఇది ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్.